ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసుమేద కిచెన్ సన్ బ్లాగ్స్. ఈరోజు నేను ఇదేంటి పోర్టబుల్ ల్యాప్ డెస్క్ ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాము. లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో చూసేద్దాము. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వర్క్ చేసే ప్రతి వారికి, ఎందుకంటే ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా. ఒకే చోట కూర్చొని వర్క్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటిది ఉండడం వల్ల మనం ఎక్కడైనా సోఫాలు కానీ కింద కానీ చైర్లు కానీ కూర్చున్నప్పుడు ల్యాప్టాప్ మీద పెట్టుకోకుండా దీన్ని దీపైన పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇందులో మనం ఓపెన్ చేయగానే ఇలా ఈ విధంగా ఉందన్నమాట. ఓపెన్ చేయగానే ఇందులో మనకు 4 బ్యాటరీస్ ఇచ్చారు. దాని తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. ఇంకా బాక్స్ అయితే ఏమీ లేవు. దీంట్లో వచ్చినాం అయితే ఇవి అన్నమాట. ఈ బ్యాటరీస్ స్టార్టింగ్ పైన ఇలా ఇచ్చేసాడు. ఇది చాలా యూజ్ఫుల్ అని చెప్పచ్చు. వర్క్ చేసే ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందన్నమాట. దీన్ని ఈ విధంగా మనం ఈ సైడ్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. దీంట్లో మాన్యువల్ ఇచ్చాడు, ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనేది, ఏమేమి పెట్టుకొని యూజ్ చేయొచ్చు అని ఇచ్చాడు. ఇందులో మనం ట్యాబ్ అయినా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, మొబైల్కైనా యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఒక మనకు బటన్ లాగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆ బటన్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మనకు ఇక్కడ హోల్ ఉంది కదా, దాంట్లో ట్యాబ్ అయినా పెట్టుకోవచ్చు, మనం మొబైల్ ఫోన్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు ఒక బటన్ ఇచ్చాడు. దీన్ని యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. మనం నైట్ టైం కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్గా ఒక లైట్ అయితే ఇచ్చాడనమాట. ఈ లైట్ అనేది ఇక్కడ లోపల పెట్టేసుకోవచ్చు, దాన్ని మనం బయట పెట్టుకోని అవసరం లేదు. దాంట్లోనే లోపల స్పేస్ ఇచ్చాడు. ఇది వచ్చేసి లైట్ అనమాట. ఇది బ్యాటరీతో వర్క్ అవుతుంది. దీనికి యూఎస్బి కేబుల్ ఉంది చూడండి. యూఎస్బి కేబుల్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూఎస్బి కేబుల్ పెట్టుకుంటే మనం దాని లోపల బ్యాటరీస్ పెట్టుకోవాలి ఇది వర్క్ అవ్వాలంటే. ఆ లైట్ ఆన్ ఆఫ్కు కూడా మనకు అక్కడ బటన్ ఇచ్చాడు. అది కావాలంటే లైట్ ఆఫ్ ఆన్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు సెల్స్ వేసి ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. దీనికి టోటల్గా 4 సెల్స్ కావాలి. అది లైట్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే. నార్మల్గా ల్యాప్టాప్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏం అవసరం లేదు, నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఎవరైనా నైట్ టైం వర్క్ చేసుకోవాలి, లైట్ ఇంట్లో అందరికీ ఇబ్బంది అవుతుందంటే ఇది ఊరికే ల్యాప్టాప్ వరకు ఆన్ అవుతుంది అన్నమాట. ఇలా ఈ విధంగా 4 సెల్స్ని లోపల పెట్టేసుకొని దాన్ని లోపల పెట్టుకోవడానికి జిప్ లాగా ఇచ్చేసాడు. సెల్స్ పెట్టేసిన తర్వాత దాన్ని పిల్లలు ఎవరు ఇది చేయకుండా ఆ జిప్ లోపలికి పెట్టేస్తే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇలా ఈ విధంగా బ్యాటరీస్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత మనకి జిప్ ఇచ్చాడు కదా, దీన్ని లోపల పెట్టేసుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. పిల్లలతో కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా ఈ విధంగా జిప్ క్లోజ్ చేసేసి యూజ్ చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా బ్యాటరీస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము మౌస్ పెట్టుకోవడానికి కూడా ఉండాలి కదా. కొందరు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది 2 సైడ్స్ యూజ్ చేసుకునేలాగా ఉందన్నమాట. మనకు 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్న యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనం మొబైల్ పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత నేను లైట్ పెట్టి చూపిస్తాను చూడండి, లైట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు మనకి యూఎస్బి ఉంది కదా, యూఎస్బి ఇందులో పెట్టేసి స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఆన్ ఆఫ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, లైట్ అనేది ఆన్ అయింది. మనం లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఈ లైట్ ఆప్షన్ అనేది నాకు కొంచెం బెస్ట్ అనిపించింది. కొందరు నైట్ టైం వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ లైట్ ఆన్ చేసుకుంటే ఇంట్లో అందరికీ ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ లైట్ జస్ట్ ఆన్ చేసుకునైనా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇది చాలా కన్వీనియంట్గా అనిపించింది నాకు, చాలా లైట్ వెయిట్గా అనిపించింది. ఇప్పుడు ల్యాప్టాప్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఈ పొజిషన్లో మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్లా పెట్టుకుంటే ల్యాప్టాప్ కిందకు జారకుండా మనకు కింద అది ఉంది చూడండి అడ్డుగా, అది ఉండడం వల్ల మనకు ల్యాప్టాప్ కిందకి జారకుండా ఉంటుంది. ఇలా దీని మీద పెట్టుకొని మనం ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇదన్నమాట. ఇది ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. ఇది ల్యాప్ డెస్క్ అని సెర్చ్ చేస్తే మనకు అమెజాన్లో ఈజీగా దొరుకుతుందన్నమాట. మనకి ఈ బ్రాండే అని కాదు, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. మనకు కన్వీనియంట్ ఉండేలాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ట్యాబ్ పెట్టారు, అక్కడ ట్యాబ్ కింద ఇక్కడ కీప్యాడ్ పెట్టుకున్నారు, ఇక్కడ మొబైల్ పెట్టడానికి ఆప్షన్ ఉంది. ఇదైతే చాలా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు జయసుమేద కిచెన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.